ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆమేన్. హల్లెలూయా. ఎవరు రాస్తున్నారో తెలుసా? పౌలు. ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి ఏమని రాస్తున్నానంటే, పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధములుగా మన పితరులతో, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. పాత నిబంధన మొత్తం 39 పుస్తకాలు. ఎన్ని పుస్తకాలు? 39 బుక్స్. ఈ 39 పుస్తకాలు మొత్తం 4000 సంవత్సరాల కాల వ్యవధి. పాత నిబంధన అంటే 4000 సంవత్సరాలు. ఇప్పుడు మనం కొత్త నిబంధన 2000 సంవత్సరాలు. ఇది 2014 అయినా ప్రవక్తలు అందరూ దేనికోసం ప్రవచించారు చెప్పండి?
ఎందుకంటే కృప ఎవరి ద్వారా వస్తుంది? ఇది ఇట్లనే చూడసారి యోహాను సువార్త కూడా చెప్పండి, పదిహేడవ వచనం. యోహాను సువార్త కూడా చెప్పండి, పదిహేడవ వచనం. యోహాను సువార్త 1:17. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా. ఇప్పుడు ఇప్పుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, కృప సత్యం ఎవరి ద్వారా వచ్చింది? ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మీరు ప్రవచించిన కృప ఎవరి కోసం? అది యేసుక్రీస్తు కోసం. మీకు కలుగు ఆ కృపను గురించి, ఎవరా కృప? క్రీస్తు. ఎందుకంటే ఆయనే కృపను తీసుకొచ్చిన, కృపను సత్యమును తీసుకొచ్చింది ఆయన. చదువు, కృప సత్యం ఆయన వల్లనే కలిగింది. హల్లెలూయా. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్త, అంటే క్రీస్తుని గురించి వారు ప్రవచించారు. ఈ రక్షణను గురించి పరిశోధించుచు తన యందున్న క్రీస్తు ఆత్మ. ఇప్పుడు వెలువడి ఆత్మ ఉన్నది, తన యందున క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలగబోవు మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు. వీళ్ళు ముందుగానే సాక్ష్యం ఇచ్చారా? ఇప్పుడు ప్రవక్తల జీవితంలో జరిగిన అన్ని కూడా రాబోయే క్రీస్తులో జరిగినాయో. దానికి చిన్న ఉదాహరణ యోసేపు జీవితంలో జరిగిన క్రీస్తులో జరిగిన లేదా? చాలా చెప్పారు కదా, మోషే జరిగింది క్రీస్తులో జరిగిందా లేదా? మోషే మొదటి నిర్గమానికి దూతనైతే క్రీస్తు రెండవ నిర్గమానికి దూత. తండ్రి చేత ప్రేమించబడ్డాడు. యోసేపు అక్కడ అమ్మివేయబడ్డాడు, క్రీస్తు కూడా అమ్మివేయబడ్డాడు. యోసేపు చెరసాల ఉన్నప్పుడు, కుడి పక్కన ఉన్న చెరసాల ఉన్నప్పుడు అందులో పానదాయకుడు పక్షదాయకుడు అనే ఇద్దరు, పానదాయకుడు రక్షించబడ్డాడు, పక్షదాయకుడు నశించిపోయాడు. అవునా? చంపబడ్డాడు. అవునా? క్రీస్తు కూడా చెరసాల ఉన్నప్పుడు కుడి పక్కన ద్వారా రక్షించబడ్డాడు, చెరసాల నుండి నేరుగా ఫరో యొక్క సింహాసనంపై హెచ్చించబడ్డాడు. క్రీస్తు కూడా సిలువల చెరసాల దగ్గర నుండి నేరుగా దేవుని కుడి పార్శ్వంలో సింహాసనంపై హెచ్చించబడ్డాడు. అలానే అక్కడ యోసేపు ఆసరతో అనే ఒక అన్నిలాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుండి బానిసత్వం నుండి విడిపించాడు. క్రీస్తు కూడా వచ్చి ఏం చేశాడు? మనల్ని పాపము నుండి, శాపముల నుండి, పాపముల నుండి, ఆచారాల నుండి, సాంప్రదాయాల నుండి, ఇలా లోకము నుండి మనల్ని విడిపించాడు. అవునంటారా? మోషే వలన పాలు తెరలు ప్రవహించే దేశాన్ని నడిపించాడు, వాగ్దాన దేశానికి. క్రీస్తు మన క్రీస్తు ఆయన పరిశుద్ధ ఆత్మను వాగ్దాన దేశానికి నడిపించాడు. దావీదు క్రీస్తుని చూపించారా లేదా?
దావీదు మామలు గొర్రెల కాపరు, క్రీస్తు మామలు గొర్రెల కాపరు. దావీదు మామలు గొర్రెల కాపరు, యూదా గోత్రంలో నుండి వచ్చిన క్రీస్తు కూడా యూదా గోత్రంలో నుండి మామలు గొర్రెల కాపరు. దావీదు రాజయ్యాడు, అవునంటారా? క్రీస్తు కూడా దేవుని చేత రాజయ్యాడు. దావీదు త్రోసేశారు, త్రోసిపోయిన రాజుగా ఉన్నారు. క్రీస్తు కూడా త్రోసిపోయిన రాజుగా ఉన్నారు. శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోవు మహిమను గూర్చి ముందుగా సాక్షిపించిన పాత నిబంధనలోనే క్రీస్తు ఎట్లుంటుందో వీళ్ళ జీవితాలు చదివితేనే అర్థమయ్యేది. అందరికి ప్రవక్తల జీవితాలు చదివితేనే అర్థమయ్యేది. ఎందుకంటే ప్రవక్తలో జరిగేదంతా ఎవరు జరుగుతుందండి? వాళ్ళు ముందుగానే సాక్షిపించాలి. ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చినో దాన్ని విచారించి పరిశోధించి పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తలు అందరు ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఆరాధన ఇక్కడ యేసు క్రీస్తు వచ్చాడు. జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు. ఇది మొత్తము 4000 సంవత్సరం పాతది. పాతది మొత్తము 39 పుస్తకాలు పాతది. ఇది కేవలము ఇజ్రాయల్ మాత్రమే, పాత నిబంధన ఇజ్రాయల్ మాత్రమే. యేసు క్రీస్తు వచ్చే ముందు ఆయన అనేకమైన ప్రవక్తలను పంపించారు. సో మెనీ ప్రొఫెట్స్, చాలా మంది ప్రవక్తలు వచ్చారు. ఓకేనా? వీళ్ళందరూ ప్రవక్తలు. ఈ వచ్చిన వాళ్ళందరూ ఎవరంటే ప్రవక్తలు. మరి ఇక్కడ మనం చూసినట్టు మనం ఇక్కడ చూసినట్టు దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రవక్తల ద్వారా మాట్లాడుకుంటూ వచ్చాడు. హెబ్రీ 1:1 మొదటి పేరు 1:10 ప్రకారంగా మీరు లోపలికి ఆత్మ ఎవరిది అది చెప్పండి. మంచిదండి, అందరికీ అర్థం ఇచ్చారు. వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలు, శ్రమలు, మహిమలు అవన్నీ కూడా ఎవరు చూపిస్తానని రాబోతున్న క్రీస్తుకి జరగబోతున్నాయి. వాళ్ళు ముందుగానే సాక్ష్యం ఇచ్చారు. శ్రమలు వచ్చిన వరకు దాని తర్వాత మహిమలు వచ్చాయి. సో అదంతా ఎవరు చూపిస్తానే అవి రాబోతున్న క్రీస్తు. హల్లెలూయ. వీళ్ళందరూ వచ్చి ఎవరు గురించి ప్రవచించారు అంటే వీళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు కనబడ్డాయి. వీళ్ళకి ఏవైతే ఈ ప్రవక్తలకు అందరు వీళ్ళందరూ ప్రాఫిట్స్ అన్నారు. ఈ ప్రవక్తలందరి జీవితంలో జరిగిన కార్యాలన్నీ క్రీస్తుని గురించే చూపిస్తా ఉన్నాయి. ప్రవచించింది కూడా క్రీస్తుని గురించే ప్రవచించాయి. మీకు కలగబోవు, మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు. మనకు కలుగు కృప గురించి, కృప ఎవరి వచ్చింది? ఎవరితో వచ్చింది అంటే క్రీస్తుని గురించి. వాళ్ళు మనకు కలిగే క్రీస్తుని గురించి, కృపను గురించి వాళ్ళు ప్రవచించారు. అందుకే ఒక ప్రవక్త ఇక్కడ ఉంటాడో చెప్పాడు. ఆయన పెద్దలేదు, యూదా పెద్దలు ఉంటాడని చెప్పాడు. ఒక ప్రవక్తను ఆయన కన్య మయ గర్భంలో కొడతాడని చెప్పాడు. అవునంటారా? ఇంకో ప్రవక్తను ఆయన పుట్టినప్పుడు ఏం జరుగుతుందో చెప్పాడు. ఇంకో ప్రవక్తను ఆయన ఐగుప్తుకి ఎందుకు తీసుకొని పోబడి ఐగుప్తు నుండి బయటకు వస్తాడో చెప్పాడు. హల్లెలూయా. ఇంకో ప్రవక్తను ఆయన ఏ విధంగా దెబ్బలు తింటాడు, గాయాలు పొదుకుంటాడు మన పాపముల కోసము, మన అతిక్రమముల కోసము, మన రోగాల కోసము, ఆయన ఏ విధంగా దెబ్బలు తింటాడు, గాయాలు పొందుతాడో చెప్పాడు. ఆమె ఇంకో ప్రవక్త ఆయన ఎలా మరణిస్తాడో చెప్పాడు.
చెప్పాడు. ఆ మరణించేటప్పుడు సిలువలో ఆయన ఏమి పలుకుతాడో కూడా ఆ మాటలు కూడా ప్రవక్త చెప్పాడు. ఎందుకంటే దావీదును దేవుడు విడిచిపెట్టేశాడు. అందుకే దావీదు నాదేవా నాదేవా నా చేల విడిచిది అంటున్నాడు. దావీదు పని అయిపోయింది అని అనుకుంటున్నారట. కానీ వాస్తవంగా అక్కడ దావీదు పలుకుతున్న మాట కొన్ని వందల సంవత్సరాల తర్వాత దావీదు కుమారుడు పలకబోయే మాట. అప్పుడు చుట్టూ ఆ పాట వింటున్నా ఆ కీర్తన వింటున్నా చుట్టూ అనుకుంటున్నాడంట, ఈయన బట్టలు రిప్పిళ్ళు ఎవరు చీట్లు వేసుకున్నారు ఎవరు పంచుకున్నారు ఏది దానికి ఎవరు పిచ్చ ఏం పాట పాడతాడు ఈయన. కానీ ఆయన పలుకుతున్న మాట ఆయనది కాదది. వందల సంవత్సరాల తరువాత దేవుడు వీళ్ళ జీవితాలలో సాదృశ్యాలుగా ముంగుర్తులుగా ఆ కార్యాలు జరిగించి ఆ క్రియలు జరిగించి అలా ఈ ప్రవక్తలు రాబోతున్న క్రీస్తుని గురించి వాళ్ళు ప్రవచించుకుంటూ వచ్చారు. ఆమే హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రవక్త వచ్చారు ఆయనతో పట్టి కొంత బాగుంది క్రీస్తు గురించి ఈ ప్రవక్తలు కొంతకాలం 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 ఈ ప్రవక్తలు ఈ ప్రవక్తలు ఈ ప్రవక్తలు ఇలా ప్రవక్తలు అందరి లోపల ఆయన ఏం చేస్తాడంటే తనను తాను కుమరించుకున్నాడు. అర్థమేటే ఇలా కొంచెం కొంచెము తను తాను కుమరించుకుంటూ వచ్చాడు ప్రవక్తల లోపల. అందుకే ఈ ప్రవక్తలలో కూడా కొంచెం భాగం ఉన్నందుకే వీళ్ళు క్రీస్తులాగా మాట్లాడడం మొదలు పెట్టారు. వీళ్ళ జీవితంలో క్రీస్తుకు జరిగే కార్యాలని వీళ్ళకి వచ్చినారు కొంత పొందుకున్నందుకే. వింటున్నారా, వీళ్ళు క్రీస్తులాగా మాట్లాడడము క్రీస్తు వలె ప్రవర్తించడము క్రీస్తుని గురించి ప్రవచించడము క్రీస్తు పలికే మాటలు వీళ్ళు పలకడము వీళ్ళ జీవితంలో ఈ విధంగా క్రీస్తుకు సంబంధించిన అనేకమైన కార్యాలు వీళ్ళలో కూడా వ్యక్తమయ్యాయి. లాస్ట్కు ఈ ప్రవక్తలందరి ద్వారా మాట్లాడిన దేవుడు చివరిగా కుమారుడిగా వచ్చాడు. ఈ దినముల అంత ముందు ఎవరు వచ్చారు ఆయన చదవండి మన కోసం ఇంతకాలం తెలిసిన మనం గౌరవ గారు అన్నది ఎప్పుడు మనుషు కుమారుడు వచ్చాడా మొదటి డాక్టర్ వచ్చాడా అర్థమే కాదు మనుషు
మనిషి కుమారుడుగా వచ్చాడు. ఇప్పుడు ఈ బాధారంగా ఉన్న ఇవన్నీ ఇప్పుడు ఆయనలో కుమరించబడినది. ఈ ప్రవక్తలలో కొంత కొంత ఆత్మనే ఆయన కుమరించాడు. ఈ ప్రవక్తలో కొంత కొంత వాక్య భాగానే పెట్టాడు ఆయన. ఇప్పుడు ఆ ఆత్మ అంతా కూడా ఏకమై ఆ వాక్యం అంతా ఏకమై తలరాయిగా సంపూర్ణ వాక్యంగా సంపూర్ణ ఆత్మగా మనిషి కుమారుడుగా తలరాయిగా వచ్చాడు. అవునంటారా? విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్న చాలా సంఘాలు ఉన్నాయి. అందులో శాస్త్రులు ఒక సంఘము, సద్దుకేయులు, పరిసయ్యులు, హేరోదీయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, యాజకులు, ప్రధాన యాజకులు ఆ కాలంలో ఉన్నారా? ఇప్పుడు ఈ తలరాయి వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు ఈ తలరాయిని అంగీకరించారు? ఎందుకంటే ఈ వాక్యములో వివిధ ప్రవక్తల ద్వారా వచ్చిన ఈ వాక్యం ఏదైతే ఉందో ఆ భాగాలన్నీ వీళ్ళు బాగానే పఠనం చేశారు. ఈ ధర్మశాస్త్రం అంతా బాగానే పఠనం చేశారు. వీళ్ళకు ధర్మశాస్త్రం అంతా బాగానే తెలుసు. వీళ్ళు ఈ ప్రవక్తల గురించి వీళ్ళకి బాగానే తెలుసు. కానీ ఈ ప్రవక్తలు చెప్పిన ఆ ప్రవచనాలన్నీ నెరవేర్పు చేయడానికి తలరాయిగా దిగొచ్చాడా? ఎప్పుడైనా సంపూర్ణమైన వాక్యముగా సంపూర్ణమైన ఆత్మగా దిగొచ్చాడు ఆయన. మనుషు కుమారుడుగా దిగొచ్చాడు. అదే మొదటి రాకడ. దట్ ఇస్ ద ఫస్ట్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క మొదటి రాకడ. అవునంటారా? ఆ కాలంలో ఉన్న సంఘ శాఖలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు, హేరోదీయులు, ఇలా ఆ కాలంలో ఉన్న సంఘ శాఖలు అవి ఏం చేసినాయంటే వాక్యంలోని కొంత భాగాలు మాత్రమే పట్టుకుంటుంది తప్ప సంపూర్ణ వాక్యాన్ని తీసుకోవట్లేదు. మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మాకు. అప్పుడు ఆయన అన్నాడు, మోషేకి ఇచ్చిందే నేను. నా గురించే చెప్పాడు ద్వితీయోపదేశంలో, నా గురించే చెప్పాడు. ఎవరు చెప్పాడు? మోషే ఏమని ప్రవచించాడు? నా వంటి ఒక ప్రవక్త సహోదరులైన మీ మధ్యలో దేవుడు. ఆ ప్రవక్త ఎవరో కాదు, నేనే. నేను మోషే నా గురించే సాక్ష్యం ఇచ్చాను. హల్లెలూయా. అబ్రహాము మాకు తండ్రి తెలుసా? ఆ అబ్రహాము నా దినమును చూడాలనుకున్నాడు. నేను అబ్రహాము కంటే ముందున్న వాడను. ఏంటి? నువ్వు యోసేపు మరల కొడుకు పెట్టుకొని అబ్రహాము కంటే ముందున్న వాడు. నీకు 50 సంవత్సరాలు కూడా లేవే, నువ్వు అబ్రహాము కంటే ముందున్న వాడవా నువ్వు. అర్థం కాలే వాళ్ళకి, ఎక్కలేదు వాళ్ళకి. ఓ చూడు, సొలొమోను మాకు ఎలాంటి మందిరం కట్టించాడు, శృంగారమైన దేవాలయం. దీని కోసము సేబా దేశం రాను వచ్చి చూసింది తెలుసా? ఎంత మంది వచ్చి చూస్తారో తెలుసా? ఇలాంటి దేవాలయం ప్రపంచంలో లేదు. సొలొమోను కంటే గొప్పవాడు ఈ దేవాలయం పడగొట్టని మూడు
వింటున్నారా? ఆల్రెడీ తలరాయి సంపూర్ణ వాక్యంలో వచ్చేసింది. అప్పటికైనా చెప్పాడు, నేను ధర్మశాస్త్రములను ప్రవక్తల వచనములను కొట్టి వేయడానికి రాలేదు, వాటిని నెరవేరు చేయడానికి వచ్చాను. సంఘానికి కృపనివ్వడం